అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ శివకృష్ణ. మీరు చూస్తున్నారు శ్రీ గురు హెల్త్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనము భస్త్రికా ప్రాణాయామము పార్ట్ 1 గురించి తెలుసుకున్నాము. ఆ ప్రాణాయామాన్ని అందరూ చేస్తున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనము యోగాలో ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రారంభించాల్సినటువంటి ప్రక్రియ సూక్ష్మ వ్యాయామంని తెలుసుకోబోతున్నాము. అంటే మనకు వ్యాయామం అంటే తెలుసు, కానీ సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి? చాలామంది ఈ పదాన్ని కొత్తగా వినుంటారు. అయితే సూక్ష్మ వ్యాయామం అంటే మన శరీరంలో 206 ఎముకలు కలిసి 360 జాయింట్లుగా రూపాంతరం చెందాయి. సో ఈ 360 జాయింట్ని మనం రెగ్యులర్గా కదిలించలేము. అయితే కేవలం 8 జాయింట్లు 8 కీళ్ళ సహాయంతో ఈ అన్ని జాయింట్లను మరియు అన్ని అవయవాలను, అదేవిధంగా సూక్ష్మ స్థూల కండరాలను, రక్తనాళాలను, నరాలను కూడా వ్యాయామం కలిగించి ఫ్లెక్సిబుల్గా ఉంచే ప్రక్రియనే మనము సూక్ష్మ వ్యాయామము అంటాము. అయితే ఈ సూక్ష్మ వ్యాయామం చేయడం ద్వారా ప్రయోజనాలు ఏంటి? అంటే మనకు తెలుసు, చాలామంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ పట్టేసింది, కండరాలు పట్టేశాయి, లేదంటే స్పాజమ్స్ వచ్చాయి, క్రాంప్స్ వచ్చాయి అని అంటూ ఉంటారు. అలాగే కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజురీస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, మనం చూసాం కూడా. దాంతోపాటు కొందరు కొన్ని పనులు చేసేటప్పుడు లేదంటే ప్రమాదశాత్తు పడిపోయినప్పుడు మనకు మేజర్ ఫ్రాక్చర్ నుంచి మైనర్ ఫ్రాక్చర్స్ వరకు జరిగే అవకాశాలు కూడా మనం చూసాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బరువైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వెన్నెముకలో పట్టేయడము, లేదంటే వెన్ను పూసలు, స్పైనల్లో వర్టిబ్రాస్లో ఉండే మధ్యలో ఉండేటువంటి డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, లేదంటే జరిగిపోవడం కానీ, ఇలాంటి అవకాశాలతోటి చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యలన్నింటినీ మనం రాకుండా చూసుకోవాలంటే ఈ సూక్ష్మాన్ని కేవలం 10 నిమిషాలు చేయడం ద్వారా మనం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవచ్చు. అయితే దీంతోపాటు ఈ సూక్ష్మం అంటే ఏంటి, ఎలా చేయాలి? అయితే ఈ సూక్ష్మం చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఈ 8 జాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం ద్వారా తల నుండి కాలి వేళ్ళ వరకు మనకి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి అన్ని అవయవాలు ఫ్లెక్సిబుల్గా మారడం ద్వారా మనం ఎక్సర్సైజ్ చేసినా, డైనమిక్గా విగరస్గా చేసినా, లేదంటే ఏదైనా శ్రమ పని చేసినా, ఏదైనా బరువైన పనులు చేసినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. అయితే ఈ 8 జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా మనం కదిలించాలి, లేదా ఎలా వ్యాయామం చేయాలి, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను నా శరీర భాగంలో 8 జాయింట్లని మీకు చూపిస్తాను. మీరు కూడా, నేను చూపించేటప్పుడు మీరు కూడా మీ జాయింట్లను పట్టుకుంటే మీకు అవగాహన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో మొట్టమొదటి జాయింట్ తల కింద ఉన్నటువంటి మెడ భాగం, ఇది మొదటి జాయింట్. రెండవ జాయింట్ భుజాలు, మూడవ జాయింట్ ఎల్బోస్ మన మోచేతులు, నాలుగవ జాయింట్ రిస్ట్ అండ్ ఫింగర్స్ కలిపి, ఇది నాలుగవ జాయింట్. ఇక ఐదవ జాయింట్ మన యొక్క నడుము భాగం, ఆరవ జాయింట్ పెల్విస్ లేదా ఫిమోరల్ జాయింట్ అంటారు, ఏడవ జాయింట్ నీ జాయింట్ మనకు అందరికి తెలిసింది, ఎనిమిదవ జాయింట్ యాంకిల్ అండ్ టోస్ కాలివేళ్ళు కలుపుకొని, ఈ 8 జాయింట్లని కనుక మనము రెగ్యులర్గా సూక్ష్మవ్యాయామం చేస్తే మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు మనం పొందిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ ఎక్కడెక్కడ ఏ జాయింట్లు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మెడ జాయింట్ తీసుకున్నప్పుడు మెడకు సంబంధించి చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అదేవిధంగా రిస్ట్ సమస్యలు ఉంటాయి. మోకాలకైతే ఇంకా చెప్పనవసరం లేదు, చాలామందికి ఎంతోమంది మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు. అయితే ఈ జాయింట్లను వ్యాయామం చేయడం ద్వారా, సూక్ష్మ వ్యాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే, సూక్ష్మ రక్తనాళాలు ఎక్స్పాన్షన్ జరిగి అక్కడ ఉన్నటువంటి రక్త ప్రసరణ పెరిగి ఆ సమస్య నుంచి మనం బయటపడ్డ వాళ్ళం అవుతాం. అయితే వీటికి సంబంధించినటువంటి వ్యాయామం ఏ విధంగా చేయాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం 8 జాయింట్లను తెలుసుకున్నాము. ఆ 8 జాయింట్లలో మొదటి 4 అయినటువంటి మెడ, భుజాలు, ఎల్బోస్, అలాగే ఈ రిస్ట్ అండ్ ఫింగర్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనందరికీ తెలుసు, మెడ చేసేటప్పుడు మామూలుగా రైట్, లెఫ్ట్ ఇలా మనం చేస్తూ ఉంటాం. కానీ అతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కానీ స్పీడ్గా చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంత నెమ్మదిగా చేస్తే మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి, ఎంత స్పీడ్గా చేస్తే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా శ్వాసతో అనుసంధానం చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నెక్ని మనం ఎలా చేయాలి తెలుసుకుందాం. ముందుగా మీ రైట్ అండ్ మీ యొక్క లెఫ్ట్ ఇలా ఒక 10 టైమ్స్ చేయాలి. అయితే
ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే తెలుస్తుంది, మన యొక్క చిన్ భాగాన్ని, మన యొక్క గలవని మన షోల్డర్ దగ్గరికి దగ్గర వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా అని చెప్పేసి మనం మొదటి రోజే ప్రారంభించిన రోజే దాన్ని బలవంతంగా ఫోర్స్ చేయడం పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయండి. సో రైట్, మన షోల్డర్, మన యొక్క చిన్ షోల్డర్ దగ్గరికి రీచ్ అయ్యే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి. రెండవ టెక్నిక్, ఇలా మనం చేస్తున్నప్పుడు మన యొక్క కంటి చూపుని మన యొక్క వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ లేదా గోడ ఉంటే గోడ లేదంటే ఏదైనా వస్తువు ఉంటే వస్తువును దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే రెండు లాభాలు. ఒకటి, మన నెక్ పర్ఫెక్ట్గా స్ట్రెచ్ అవుతుంది. రెండవది, కంటి మీద కూడా మనకు నేత్రయోగం అంటే కంటికి కూడా వ్యాయామం జరుగుతుంది. సో ఈ విధంగా రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. సో ఈ సూక్ష్మ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుని కనుక చేస్తే మనకు నెక్ చాలా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. ఇది ఒకటి. రెండవది, తలని పైకి అలాగే కిందకి మాత్రం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, పైకి తీసుకెళ్ళాలి కానీ కిందకి మాత్రం చేయకూడదు. ఏం చేయాలి? పైకి మరియు సెంటర్కి ఇంతవరకే చేయాలి. అయితే సైడ్ చేసేటప్పుడు మీరు బ్రీతింగ్ని చేయకండి బిగినింగ్లో. ఎందుకంటే ఒక సైడ్ బ్రీత్ ఇన్ చేస్తారు, ఇంకొక సైడ్ బ్రీత్ అవుట్ చేస్తారు. బ్రీత్ ఇన్ చేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, ఒకవరకే కొంతవరకు వెళ్తుంది. బ్రీత్ అవుట్ చేసినప్పుడు పూర్తిగా వెళ్తుంది. కాబట్టి కుదిరితే రెండు వైపులా బ్రీత్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయండి సైడ్ మూమెంట్ చేసినప్పుడు. సో కాబట్టి ఇటువైపు బ్రీత్ అవుట్ అండ్ సెంటర్కి వచ్చేసరికి బ్రీత్ ఇన్ చేయాలి. ఇలా అయితే పైకి సెంటర్కి మూమెంట్లో మాత్రం చాలా ఈజీగా ఉంటుంది బ్రీతింగ్ టెక్నిక్. ఎలా? శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ సెంటర్కి. ఇక్కడ కూడా మనము పైకి తీసుకెళ్తున్నప్పుడు ఈ యొక్క మెడ భాగాన్ని స్ట్రెచ్ చేయాలి. అదేవిధంగా మన చూపుని పైకి చూడాలి. అప్పుడేమవుతుంది? ప్రాపర్గా నెక్ అనేది ప్రాపర్గా స్ట్రెచ్ అవుతుంది. ఇలా 10 times చేసుకోవాలి. ఇక మూడవది రొటేషన్. మామూలుగా మనం చేసే రొటేషన్ ఏంటి? క్లాక్ వైజ్. మామూలుగా అయితే ఫుల్గా రొటేషన్ చేస్తాం క్లాక్ వైజ్ అండ్ ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్. ఓకే, సో మామూలుగా అయితే ఫుల్గా రొటేషన్ చేస్తాం. కానీ దీనికన్నా మనకు ఒక హెల్దీ రొటేషన్ మూమెంట్ అంటే సెమీ సర్క్యులేషన్, సెమీ సర్కిల్ ఆర్ అర్ధచంద్రాకారం అంటాం మనం. సో సెమీ సర్కిల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నెక్కి మంచి వ్యాయామం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క చిన్ని రైట్ షోల్డర్ నుండి లెఫ్ట్ షోల్డర్కి ఇలా తీసుకురావాలి, మళ్ళీ లెఫ్ట్ షోల్డర్ నుండి రైట్ షోల్డర్కి తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగా ఒక 10 times చేయాలి. దీని ద్వారా మనకి మంచి రొటేషన్ జరిగి రక్త ప్రసరణ కూడా చాలా సరళంగా అందడం ద్వారా తలకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హెడేక్ కానీ మైగ్రేన్ కానీ, దాంతోపాటు నెక్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాలుగో, నెక్కి సంబంధించినటువంటి నాలుగో మూమెంట్ ఏంటంటే మన యొక్క కుడి చెవిని కుడి భుజానికి రీచ్ అవుతున్నట్టు ఇలా బెండ్ చేయాలి. అలాగే ఎడమ చెవిని ఎడమ షోల్డర్కి, ఎడమ భుజం దగ్గరికి వస్తున్నట్టు ఈ విధంగా. సో ఈ విధంగా ఒక 10 times చేసుకోవాలి. ఇలా, సో ఇవి నెక్కి సంబంధించినటువంటి మూమెంట్స్. ఇప్పుడు రెండవ జాయింట్ ఏంటి? మన షోల్డర్స్. ఈ షోల్డర్స్ని ఏ విధంగా చేయాలి అంటే దీనికి ఒక 4 మూమెంట్స్ ఉన్నాయి. ముందుగా మనం ఏం చేస్తాము? మీ చేతుల్ని ఇలా థైస్ మీద పెట్టుకొని మెల్లగా మీ యొక్క షోల్డర్స్ని చెవులకి టచ్ అయ్యే విధంగా ఇలా పైకి తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. అయితే ప్రారంభంలోనే మీకు చెవులు టచ్ అయ్యే విధంగా రాకపోవచ్చు, కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. కానీ చాలామంది ఎలా చేస్తారు? ఇలా చేస్తారు, ఇలా 1, 2, 3 ఇలా చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ముందుగా చెప్పాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ స్పీడ్గా చేయకూడదు. ఎంత నిదానంగా చేస్తే మనకు అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా ఒక 10 times చేయాలి. ఆ తరువాత రొటేషన్. ఇలా ముందుగా ముందుకు రొటేషన్ చేయాలి షోల్డర్స్ని. మనం చెవులకు
పైకి ఎలా అయితే టచ్ చేసామో అంతే హైట్కి తీసుకెళ్ళిన తర్వాత రొటేషన్ చేయాలి. ఈ విధంగా 10 టైమ్స్ ముందుకి, అదేవిధంగా మళ్ళీ వెనక్కి. పూర్తి షోల్డర్స్ని పైకి లేపిన తర్వాత వెనక్కి రొటేషన్ చేయాలి. దీని ద్వారా ఏమవుతుంది, రెండు రకాల ప్రయోజనాలు అందుతాయి మనకి. ఒకటి, షోల్డర్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా నెక్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఈ మూమెంట్ ద్వారా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత రెండవ మూమెంట్ షోల్డర్కి సంబంధించి, ముందుగా మన చేతుల్ని ఈ విధంగా పెట్టుకొని ఎల్బోస్ని పూర్తిగా తల వెనకాల పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, నా రెండు చేతులు వెనకాల టచ్ అయ్యాయి, కానీ బిగినింగ్లో ప్రారంభంలో టచ్ అవ్వకపోవచ్చు చాలామందికి, కొంతమందికి అవ్వచ్చు కూడా. కాబట్టి ప్రయత్నం చేయాలి ముందు. సాధన చేయగా చేయగా ఏమవుతుంది, మనకి ప్రాక్టీస్లో ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఈజీగా టచ్ అవుతాయి. సో ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేయాలి. ఇందులో కూడా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కింద, నిదానంగా ఇలా 10 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత రొటేషన్. మామూలుగా అయితే మనం ఎలా రొటేషన్ చేస్తామో మామూలుగా అయితే ఇలా చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, దాదాపు 30% కూడా షోల్డర్ జాయింట్ అనేది రొటేట్ అవ్వట్లేదు. ఎలా చేయాలి పూర్తిగా రొటేషన్ చేయాలంటే, ఈ విధంగా ఎల్బోస్ని ముందుగా కిందికి తీసుకొని, వెనక్కి తీసుకొని, అలాగే పూర్తిగా పైకి తీసుకున్న తర్వాత ఇలా ముందుకు తీసుకొని రొటేషన్ చేయాలి. ఇది పూర్తిగా షోల్డర్ జాయింట్ అనేది రొటేట్ అవుతుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు షోల్డర్కి పూర్తిగా రక్త ప్రసరణ పెరిగి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎన్నో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 10 టైమ్స్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ రివర్స్ 10 టైమ్స్. ఇలా పూర్తిగా పైకి తీసుకెళ్లిన తర్వాత వెనక్కి స్ట్రెచ్ చేసి కిందకి తీసుకురావాలి. ఈ విధంగా 10 టైమ్స్ చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఇలా ఎల్బోస్ రెండు రకాలుగా చేశాం మనం. ఇక షోల్డర్స్ రెండు రకాలుగా చేశాం. ఇక ఎల్బోస్ చూద్దాం, థర్డ్ జాయింట్. సో ఈ థర్డ్ జాయింట్లో మనకి రెండు రకాల మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి, మళ్ళీ మీ చేతిని ఈ విధంగా పెట్టేసి శ్వాస తీసుకుంటూ చేతిని స్ట్రెచ్ చేయాలి, శ్వాస వదులుతూ కాంట్రాక్ట్ చేయాలి ఈ విధంగా, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. రెండు రకాలుగా ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఇలా 10 టైమ్స్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అరచేతిలో మీ యొక్క ఎల్బోని పెట్టేసి ఇలా రొటేషన్ చేస్తాం. ఇలా క్లాక్ వైజ్ 10 టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ ఇలా చేస్తాం. అదేవిధంగా ఈ చేతిలో ఇలా పూర్తిగా రొటేషన్ చేస్తాం. ఎల్బో సపోర్ట్ తీసుకుని, ఎల్బో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ మూమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రివర్స్ ఇది ఎల్బోస్కి సంబంధించి. ఆ తర్వాత నాలుగో జాయింట్ అయినటువంటి రిస్ట్ అండ్ ఫింగర్స్. ఇప్పుడు ఈ రిస్ట్ గురించి తెలుసుకుందాం. అయితే మామూలు ఇలా చేస్తాం. ఇలా చేస్తే మజిల్ అండ్ నర్వ్ యొక్క ఎక్స్టెన్షన్ అంటే స్ట్రెచింగ్ ఏదైతుందో చాలా తక్కువ జరుగుతుంది, రెండు ఒకే డైరెక్షన్లో చేసినప్పుడు. కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి స్ట్రెచింగ్ చాలా ఎక్కువ జరిగి ఫ్లెక్సిబిలిటీ చాలా పెరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మనకి. సో ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి, కిందికి పైకి. దీన్ని సైడ్కి కూడా చేసుకోవచ్చు, ఏటైనా పర్వాలేదు. సో ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏంటంటే, థమ్స్ని మన పెద్ద వేలిని ఇలా క్లోజ్ చేసేసి, ఫుల్గా క్లోజ్ చేసి, ఫిస్ట్ చేసి ఇలా పూర్తిగా రొటేషన్ చేయాలి. మామూలుగా ఇలా చేస్తారు, 1 2 3 ఇలా చేస్తారు, అలా కాదు. సో పూర్తిగా మీకు జాయింట్ ఎంత సహకరిస్తే అంత పూర్తిగా చేయాలి. ఇలా 10 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేయాలి. సో ఇప్పుడు ఏమైపోయింది, రిస్ట్కి సంబంధించినటువంటి రెండు మూమెంట్ చేశాం. దీని ద్వారా చాలామంది ఆడవారికి కానీ, పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, వాళ్ళ యొక్క పనులు చేసేటప్పుడు, రాసుకుంటున్నప్పుడు కానీ, పనులు చేసేటప్పుడు కానీ ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఫింగర్స్ చేస్తాం ఇప్పుడు. సో ఈ ఫింగర్స్, చాలామందికి నొప్పులు వస్తూ ఉంటాయి ఫింగర్స్లో, ఆ తర్వాత తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ముఖ్యంగా రక్త ప్రసరణ ఉండాలి. కానీ మనం రెగ్యులర్గా ఫింగర్స్ సంబంధించి ఏం చేయం. కాబట్టి ఈరోజు మనం ఫింగర్స్ గురించి తెలుసుకుందాం. సో పూర్తి ఇలా మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. అంటే ఈ యొక్క చేతి వేళ్లలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ చేయాలి. చేసేసి బలంగా క్లోజ్ చేసేసి, అలాగే బలంగా ఓపెన్ చేయాలి, పూర్తిగా ఓపెన్ చేయాలి, పూర్తిగా క్లోజ్ చేయాలి, పూర్తిగా ఓపెన్ చేయాలి. శ్వాస ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ క్లోజ్ చేసి ఉంచండి, శ్వాస తీసుకుంటూ ఓపెన్ చేయండి, శ్వాస వదులుతూ పూర్తిగా తీసి చేయాలి. ఇలా
సో మీరు ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి, మీ రెండు చేతిలో రెండు బత్తాయిలు పెడితే గట్టిగా పిసికితే వాటి జ్యూస్ వస్తున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే అంత బలంగా చేయాలి, అంతే బలంగా ఓపెన్ చేయాలి. ఇది నాలుగు జాయింట్లకి మనం తెలుసుకున్నటువంటి సూక్ష్మమం. ఒకటి మెడ, రెండు భుజములు, మూడు ఎల్బోస్, నాలుగు రిస్ట్ అండ్ ఫింగర్స్. ఈ నాలుగింటికి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. అయితే మనం నెక్స్ట్ సూక్ష్మయామం పార్ట్ టూలో మిగతా నాలుగు జాయింట్లకి ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా నడుముకి సంబంధించినటువంటి సూక్ష్మయామాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మంచి వీడియోస్ని మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో అంతవరకు నమస్కారం.